వాచ్. అదర్వైజ్ మార్కెట్స్ పరిస్థితి ఎలా ఉంది? మార్కెట్స్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకునే వ్యవధి ఉంది. సో కొద్దిసేపు ఒక చక్కటి ఇనిషియేటివ్, టీవీ ఫైవ్ చేపట్టిన ఒక ఇనిషియేటివ్, ఒక అరుదైన అద్భుతమైన ఇనిషియేటివ్ గురించి మాట్లాడుకుందాం కాసేపు. సో మీడియా సంస్థలు నార్మల్గా ఇప్పుడు కేరళలో జరిగిన విపత్తు లాంటివి కావచ్చు, ఇతరత్ర మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో గతంలో జరిగిన విపత్తుల సమయం కావచ్చు, ఇటువంటి విపత్తు సమయాల్లో ఆపన హస్తం అందించే ప్రయత్నం చేస్తుంటాయి. అలాగే పర్యావరణానికి సంబంధించిన రకరకాల అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాయి, మొక్కలు నాటించే ప్రయత్నం చేస్తాయి, ట్రాఫిక్ కష్టాలు లేదా ఇతర నిత్యావసరాల ఇక్కట్లను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాయి. అండ్ ప్రభుత్వ విద్యా సంస్థల దుస్థితిని కళ్ళకు కట్టినట్లుగా చూపించి మనందరినీ మేలుకొల్పే ప్రయత్నం చేస్తుంటాయి. ఇవన్నీ మీడియా తన సామాజిక బాధ్యతగా చేసే ప్రయత్నాలు. ఇవన్నీ గొప్ప ప్రయత్నాలే. అయితే ఈ ప్రయత్నాలన్నిటికీ ఫలితాలు లభించేందుకు మాత్రం వ్యవధి పడుతుంది. నెలలు, ఒక్కొక్క సందర్భంలో ఏళ్ల తరబడి వ్యవధి కూడా పడుతుంది అవేర్నెస్ బిల్డ్ కావడానికి, ప్రభుత్వాలు ముందుకు ఊరకడానికి లేదా ఇతర ప్రయత్నాలు ప్రారంభం కావడానికి కూడా. కానీ టీవీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఒక చక్కటి ఇనిషియేటివ్ని, ఇది ఇట్స్ లైక్ అన్ ఇన్స్టాంట్ సొల్యూషన్ టు ఏ గ్రేట్ ప్రాబ్లం. సో అటువంటి ఒక ప్రయత్నాన్ని ప్రారంభించింది. మీడియా చరిత్రలోనే ప్రప్రథమంగా ఒక బలమైన ప్రయత్నం ఇది. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు వాళ్ళందరూ కోటి ఆశలతో జాబ్ మార్కెట్లో ప్రవేశించాలని అడుగులు వేస్తూ, కానీ ఆ అడుగులు ఎటువైపు వేయాలో తెలియక తికమగ్గా అయోమయంగా ఎదురు చూస్తూ, ఎవరైనా మాకు హెల్ప్ చేస్తే బాగుండు, ఎవరైనా మమ్మల్ని గైడ్ చేస్తే బాగుండు అనుకుంటూ, కానీ అటువంటి గైడెన్స్ మార్కెట్స్లో దొరక ఇబ్బంది పడుతుండే వైనాన్ని మనం చూస్తూ ఉంటాం. అండ్ ఇదొక డిఫికల్ట్ సిచ్యువేషన్. ఈ సమయంలో మనం టెక్నాలజీస్ మారిపోతున్నాయి శరవేగంగా, ఆ మార్పులు అన్నింటినీ వాళ్ళు అర్థం చేసుకోలేక, డైజెస్ట్ చేసుకోలేక తికమకపడే ప్రయత్నంలో తప్పటడుగులు వేసే ప్రమాదం ఉంది. సో ఈ ప్రమాదం నుంచి అట్లీస్ట్ మన తెలుగు విద్యార్థుల్ని కాపాడాలి అన్న సదుద్దేశంతో ఒక మహోన్నతమైన ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే టీవీ ఫైవ్ కలిసి ప్రయత్నం ప్రారంభించాయి. దీనికి ప్రధాన సూత్రధారి శ్రీ జయ చౌదరి, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ అడ్వైజర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ. సో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ఐటీ ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అటు ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలోనూ ఆయన చేసిన ప్రయత్నాలు మనకు తెలుసు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఆయన వడివడిగా ఐటీ ఇండస్ట్రీ వేగంగా ఎదిగే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతోపాటు ఇది ఒక అదనపు బాధ్యతగా, తన వ్యక్తిగత బాధ్యతగా ఆయన భావించి చౌదరి గారు ఈ టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మీకు అందరికీ తెలుసు, నేను పదే పదే చెప్తూనే ఉన్నా ఈ కార్యక్రమంలో కూడా. సో టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ ఇప్పటిదాకా 8 కళాశాలల్లో ఈ ప్రయత్నం పూర్తి చేసింది. విజయవంతంగా ముందుకు సాగుతున్న ఈ మహాయజ్ఞంలో ఇప్పుడు ఒక చక్కటి అవకాశాన్ని ఒక జర్మన్ సంస్థ బై నేమ్ ఇండో యూరో అనే సంస్థ ఫౌండర్ సీఈఓ వంగపండు వెంకట నాగరాజు గారి ఆధ్వర్యంలో ఒక చక్కటి స్టెప్ వేయబోతున్నాం మేము. సో ఈ స్టెప్ సంబంధించిన పూర్తి వివరాలని మాట్లాడేందుకు మనతో జయ చౌదరి గారు ఇక్కడ హైదరాబాద్ స్టూడియోలో, అలాగే వెంకట నాగరాజు గారు, వంగపండు వెంకట నాగరాజు గారు ఆయన మా విజయవాడ అమరావతి స్టూడియో నుంచి సిద్ధంగా ఉన్నారు. సో గుడ్ మార్నింగ్ టు బోత్ ఆఫ్ యూ సార్, చౌదరి గారు అలాగే నాగరాజు గారు. సో చౌదరి గారు చెప్పండి, మనం ఇప్పటిదాకా 8 కాలేజెస్లో కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం, ఇంకా మరిన్ని కళాశాలలు మనకు మా కాలేజీలో చేయండి ఈ ప్రోగ్రామ్, అంటే మా కాలేజీలో చేయండి అంటూ పోటీ పడి ముందుకు వస్తున్న సమయం ఇది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇప్పటిదాకా మనకు లభించింది ఈ ప్రోగ్రాంలో, ఈ ప్రాజెక్ట్లో? ఈ ఎక్స్పీరియన్స్ చాలా పాజిటివ్గా ఉందండి. ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళు కోరుకునేది ఏంటంటే, వాళ్ళకు మంచి క్వాలిటీ రా మెటీరియల్, అంటే పర్టికులర్ నాలెడ్జ్ ఇండస్ట్రీకి రా మెటీరియల్ వచ్చేసి పీపుల్, వాళ్ళకి ఎంత అవైలబిలిటీ పీపుల్ ఉంటే. ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంలో ఐటీ ఇండస్ట్రీని తీసుకురావాలని చెప్పి మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. ఏ కంపెనీకి పోయినా కూడా మీ దగ్గర ఆ క్వాలిటీ రా మెటీరియల్ ఉందా, అలాంటి మనుషులు ఉన్నారా, అది ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. అది వాళ్ళ సమస్య. తర్వాత ఇంకో పెద్ద పెనుభూతం మన భారతదేశానికి ఏంటంటే, మన భారతదేశం లాంటి పాపులేషన్ డెన్సిటీ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఈ ఎంప్లాయ్మెంట్ ఇంజిన్ ఆగిపోతే మటుకు, ఆ స్లోడౌన్ అయితే మటుకు, దానివల్ల చాలా నష్టాలు జరుగుతాయని అన్ని విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్లో కానీ ఇవన్నీ అరాచకాలని ఎక్కువ ఎందుకవుతుంది, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువగా ఉంది, అంత ఉద్యోగ అవకాశాలు లేదు. భారతదేశంలో మొన్నటి వరకు ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీలో బాగా ఉద్యోగాలు వచ్చేటివి. కానీ ఈ మధ్య టెక్నాలజీలో పెను మార్పులు వచ్చిన దానివల్ల, కొంత ఆటోమేషన్ వల్ల కానివ్వండి, బిజినెస్ మోడల్స్లో చేంజ్ కానివ్వండి, దీనివల్ల ఏమవుతుందంటే చాలా ఉద్యోగాలు
కనుమరుగవుతున్నాయి. ఇది కన్వెన్షనల్ జాబ్స్, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, దానికంటే ఎక్కువ క్రియేట్ అవుతుంది. కానీ ఆ కొత్త జాబ్స్ ఏంటి, ఆ కొత్త జాబ్స్ రావాలంటే ఏ విధమైన నాలెడ్జ్ కావాలా, ఏ విధమైన నైపుణ్యం కావాలా, ఇది చాలా కాలేజెస్లో, ఎందుకంటే ఈ డిసెప్టివ్ టెక్నాలజీ చేంజెస్లో మన ఫ్యాకల్టీని కూడా తప్పు పట్టడం అనవసరం. ఎందుకంటే వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు పాఠాలు చెప్తున్నారు, కానీ ఈ ఇండస్ట్రీలో ఏదైతే సిలబస్ వాళ్ళకి ఇచ్చారో దాని వరకు వాళ్ళు 100% న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు, అది న్యాయం చేస్తున్నారు. కానీ అది సరిపోవటం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్లే అసలు వాళ్ళు సరిగా అది స్టెప్స్ తీసుకోకపోతే ఆ ఇండస్ట్రీసే కనుమరుగైపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక ఇండస్ట్రీ గురువులు మన కాలేజీకి వెళ్ళి ఏం జరుగుతుంది, రేపొద్దున ఏ టెక్నాలజీస్ లో ఎట్ల మోగుతుంది, బేసిక్స్ ఏం నేర్చుకోవాలి మీరు అని గైడెన్స్ ఇచ్చేసి తర్వాత కొంతమంది అడాప్ట్ కూడా చేసుకుంటున్నారు. దానివల్ల ఈ ఫస్ట్ టైం యూనిక్నెస్ అది, ఫస్ట్ టైం అసలు అంటే చాలా ఇండస్ట్రీ అకాడమిక్ లింకేజెస్ ని గత 40 ఏళ్ళ నుంచి మాట్లాడుతూనే ఉన్నారు, కానీ అది సస్టైనబుల్ ఎక్కడ కాలేదు. కానీ ఈసారి దీన్ని ఏం చేశారంటే మన ఈ ప్రాజెక్ట్ లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది సస్టైనబుల్ మెంటర్ మెంటీ కనెక్ట్, అంటే ఒక మెంటర్ ఒక కాలేజ్కి వెళ్ళి కొంతమందిని సెలెక్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ కందుకూరుకి వెళ్ళాము, అక్కడ నేను కూడా ఒక క్లాస్ రూమ్ లో కూర్చొని కొంతమంది స్టూడెంట్స్ ని నేను అడాప్ట్ చేసుకున్నాను. వాళ్ళు చెప్పాను నేను ఇంతవరకు ఏ కాలేజ్ లో కూడా అడాప్ట్ చేసుకోదు, సో అన్ని కాలేజెస్కి వెళ్ళాం కాబట్టి, కానీ అంటే ఎనేబ్లర్ గా మాత్రం చేశాను, కానీ ఈసారి నేను కూడా ఐ వాంట్ బికమ్ ఎ మెంటర్ అండ్ అని చెప్పేసి ఆ 5 మంది స్టూడెంట్స్ ని తీసుకున్నాను. ఎందుకంటే నాకున్న బ్యాండ్ విడ్త్ కి అందరినీ తీసుకుని మనం మెంటర్ చేయలేం కాబట్టి. ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి ఎస్ఎంఎస్ వస్తున్నాయి, సార్ మీతో మాట్లాడాలా తర్వాత. సో నేను ప్రతి వారం కూడా ఒక 30 నిమిషాలు వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళు ఏ టెక్నాలజీ నేర్చుకోవాలా, తర్వాత ఎలాంటివి వెబ్సైట్స్, ఎలాంటి యూట్యూబ్ లో వాళ్ళు అట్లా ప్రతి మెంటర్స్ కూడా పెద్ద పెద్ద కంపెనీస్, ఇప్పుడు డిఎక్సీ లాంటి కంపెనీస్, తర్వాత పీడబ్ల్యూసీ లాంటి కంపెనీస్, ఇలాంటి కంపెనీస్, ఈవెన్ మైక్రోసాఫ్ట్ ఆల్సో దే వాంట్ ఎంప్లాయ్, వాళ్ళు కూడా ఈ క్రెడిబుల్ ఏది సిఎస్ఆర్ ప్రోగ్రాము ఇంతవరకు వాళ్ళకి లభించలేదట. అందుకని వాళ్ళు దీంట్లో వాళ్ళ ఎంప్లాయీస్ అందరినీ కూడా మంచి సిఎస్ఆర్ ఇనిషియేటివ్ దీనివల్ల ఏమవుతుందంటే, ఒకటి ముఖ్యమైన లాభం ఏంటంటే మనకు హై క్వాలిటీ ఎంప్లాయీస్ ఇండస్ట్రీకి లభిస్తారు. దానివల్ల ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్, ఐటీ ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్స్ మన కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. రెండవది ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా మంది డెమోగ్రఫిక్ డిపెండెంట్ ని చాలా గొప్పగా చెప్తుంటారు, మన దగ్గర యూత్ చాలా బాగున్నారు, ఎక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో ఏ దేశంలో. ఈ యూత్ ని మనము సరైన డైరెక్షన్ లో వాళ్ళకున్న ఎనర్జీస్ ని సరైన డైరెక్షన్ లో పెట్టుకుంటే ఆ డెమోగ్రఫిక్ డివిడెండ్ మే బికమ్ డెమోగ్రఫిక్ డిజాస్టర్. అది అయితే మటుకు మనకు వేరే పాకిస్తాన్ చైనా వచ్చి మనం యుద్ధం చేసి చేయకలేదు. ఏ విధంగా మహాభారత కాలంలో ద్వారకలో వాళ్ళు కొట్టుకుని చనిపోయారు. మన అన్ఎంప్లాయిడ్ యూత్ ఇప్పుడు ప్రతి స్టాటిస్టిక్స్ ప్రకారము ప్రతి సంవత్సరం కూడా 13 మిలియన్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఆర్ గెటింగ్ ఇన్ టు ది సిస్టమ్ ఇన్ ఇండియా. 13 మిలియన్ వెరీ బిగ్ నంబర్. ఇది 100 మిలియన్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే ఏదో ధర్నాలు చేస్తారు, ఏదో అరాచకాలు చేస్తారు, దానివల్ల ఈ ఆవశ్యకతని మనం ఆల్రెడీ హైలైట్ చేసాం కార్యక్రమంలో చాలా సార్లు. అయితే ఇప్పుడు ఆల్రెడీ మనం 8 కాలేజెస్ లో మనం ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేసాము. సో 8 కాలేజెస్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ లో మీరు ఎటువంటి లోపాలు గుర్తించారు, దానికి పరిష్కారం దిశగా మనం ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నాం అంటే, ఇనిషియల్ గా ఈ కాలేజెస్ వాళ్ళు కూడా సరిగ్గా దీని ఇంపార్టెన్స్ అర్థం కాలేదు. అందుకని మేము ఇండస్ట్రీ వాళ్ళు 15 మంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని కాలేజెస్ వాళ్ళు, కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, వాళ్ళని వాళ్ళు ఈ అవకాశం తీసుకుని వాళ్ళు ఫాలో అప్ చేసి తర్వాత వాళ్ళతో మళ్ళా కాన్ఫరెన్స్ కాల్స్, ఎవరైతే మెంటీస్ ఉన్నారో వాళ్ళకి ఆ కాన్ఫరెన్స్ కాల్, ఆ సెటప్స్ వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళని కంటిన్యూస్ గా వాళ్ళని ఫాలో అప్ చేయటం లేదు. అది ఈ మధ్యనే ఒక కాన్ఫరెన్స్ కాల్ అందరి కాలేజ్ మేనేజ్మెంట్ లో పెట్టి మీరు ఇట్లా కాదు, ఇది సస్టైనబుల్ మెంటర్ మెంటీ కనెక్ట్ చేస్తేనే అప్పుడు మీకు నిజమైన ఉపయోగం, లేదంటే వీళ్ళంతా వచ్చేసి బాటిల్ ఇచ్చేసి మీ గేటు కాలేజ్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మర్చిపోతారు, మీరు కూడా మర్చిపోతారు, అట్లా కాదు అని చెప్పేసి వాళ్ళకి మననేది చేశాను. అది కాకుండా ఇంకోటి ఏం చెప్పానంటే కాంపిటీషన్ పెడుతున్నాం, ఇది కాలేజ్ కి కాలేజ్ మధ్యలో కాంపిటీషన్, మెంటర్ కి మెంటర్ మధ్యలో కాంపిటీషన్, మెంటీస్ కి మెంటీస్ మధ్యలో కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ లో అన్ని ఎవాల్యుయేట్ చేసి ఎవరైతే బాగా చేస్తున్నారు కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ద్వారా ఒక మెంటర్ మెంటీ కాన్క్లేవ్ పెట్టేసి అక్కడ ఒక యాన్యువల్ అవార్డు
బెస్ట్ మెంటర్ అని, బెస్ట్ కాలేజ్ మేనేజ్మెంట్, బెస్ట్ మెంటీస్ అని వేరియస్ కేటగిరీస్ లో పెట్టేసి ఒక ఎప్పుడు ఎప్పుడు అది డిసెంబర్ ఫస్ట్ వీక్ లో అనుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ సీఎం గారు డేట్ ఇచ్చిన తర్వాత దెన్ వీల్ అనౌన్స్ దట్ దిస్ థింగ్. దానివల్ల ఏమవుతుందంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. అందుకని సస్టైనబుల్ మెంటర్ మెంటీ లేకుంటే మళ్ళా 40 ఏళ్ళ నుంచి మాట్లాడదాం, మళ్ళా అదే ప్రాబ్లం. మిగిలిపోకుండా మనం కరెక్ట్, అది చాలా ఇంపార్టెంట్. అది జరిగితే ఆటోమేటిక్ గా ఇప్పుడు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంతమంది వెళ్లారు, వాళ్ళు ఒక్కొక్కరు మినిమం 5 మాక్సిమం 15-20 స్టూడెంట్స్ అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసిన చిల్డ్రన్ అంతా కూడా నా పిల్లలు అని వాళ్ళకైనా వాళ్ళకి గైడెన్స్ ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్ ఉద్యోగాలే కాదు, ఏదైనా కంపెనీ పెట్టుకోవాలన్నా కూడా ఆ గైడెన్స్ కంటిన్యూస్ గా వాళ్ళు ఒక కాలేజ్ వదిలిపెట్టి ఒక కంపెనీలో చేరిన తర్వాత కూడా వాళ్ళకి ఆ గైడెన్స్ పర్మనెంట్ గా ఆ మెంటర్ దగ్గర నుంచి ఉంటుంది. రైట్. సో ఇట్స్ ది ఇట్స్ ఎ యూనిక్ ఇనిషియేటివ్. ఇటువంటి ప్రయత్నం ఇంతకుముందు ఎవరూ చేయలేదు. కొంతమంది మెంటార్స్ వెళ్ళి పిల్లల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి కెరీర్ గైడెన్స్ కావచ్చు, ఇతరత్ర వాళ్ళకి ఈవెన్ పర్సనల్ గైడెన్స్ కూడా. సైకలాజికల్లీ కొంతమంది డిప్రెస్ అయి ఉంటారు, వాళ్ళని ఎటువంటి ఏ విధంగా వాళ్ళని ఆ సమస్య నుంచి బయటపడేయాలి, ఇటువంటి అంశాలన్నింటినీ మెంటర్స్ వాళ్ళ బాధ్యత స్వీకరించే ప్రయత్నం ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. సో దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, జయ చౌదరి గారు, అలాగే TV5 మేము కలిసి చేస్తున్న ఈ ప్రయత్నానికి సంబంధించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. అండ్ ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా ఉంది మన చిన్న బ్రేక్ తర్వాత. TV5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మీడియా చరిత్రలోనే ప్రప్రథమంగా TV5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం సంబంధించిన ఫలితాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ నెల 27-28 తేదీల్లో ప్రొద్దుటూరులో మేము గతంలో నిర్వహించిన కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని కొనసాగింపుగా జాబ్ మేళాని నిర్వహించబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని TV5 ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాలేజ్ కనెక్ట్ అవుట్కమ్గా దీన్ని భావించాలి. ఎందుకంటే ఆ రోజు ఆ స్టేజ్ మీద నుంచే దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటికప్పుడు అనుకుని ఎపిటా అడిషనల్ CEO విన్నీ పాత్రో అలాగే వారి టీం కలిసి ఈ కార్యక్రమాన్ని జాబ్ మేళా నిర్వహించాలి ప్రొద్దుటూరు చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అంటూ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాం. ఇది కాలేజ్ కనెక్ట్ సాధిస్తున్న ఫలితాల్లో జస్ట్ మచ్చు తనుక మాత్రమే. ఇలాంటి ఫలితాలు ఇంకా చాలా రాబోతున్నాయి. దానికి నిదర్శనమే ఇండో యూరో సింక్రనైజేషన్ సెంటర్ ఫౌండర్ అండ్ CEO వంగపండు వెంకట నాగరాజు గారు నిన్న కందుకూరులో మేము నిర్వహించిన కార్యక్రమంలో ఒక చక్కటి ఇనిషియేటివ్ని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆయన ఆ కార్యక్రమంలో మెంటర్గా పాల్గొనటమే కాదు, ఈ ప్రోగ్రాం నుంచి కూడా మేము రాబోయే అన్ని ప్రోగ్రామ్స్లో ఒక మంచి పని చేయబోతున్నాం అంటూ అది ఆయన ద్వారానే చెప్పిద్దాం. సో నాగరాజు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో రాజు గారు చెప్పండి, మీరు కందుకూరు ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలలో మనం నిర్వహించిన ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో ఒక చక్కటి అనౌన్స్మెంట్ మీరు చేయడం జరిగింది. ఏం చేయబోతున్నారు మీరు, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను ఎక్కడికి తీసుకెళ్లబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా గ్రేట్ విజన్ అండి, మన జయ చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం TV5తో కలిసి చేస్తున్న ఇటువంటి ఇనిషియేటివ్. ఎందుకంటే ఇది యాక్చువల్గా మన లోకల్ అండ్ రూరల్ స్టూడెంట్ వరకే కాదు, ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి అయినా కూడా ఐ వుడ్ లైక్ టు స్పీక్ బిహాఫ్ ఆఫ్ ది జర్మనీ అండి. మేము జర్మనీలో కూడా ఇటువంటి ఎక్స్పోజర్ క్రియేట్ కావాలి, స్టూడెంట్ అనే వాళ్ళకి ఇటువంటి ఆవశ్యకత, ఎక్స్పోజర్ క్రియేట్ ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పి ఈసారి నేను ఇండియా రావడానికి కూడా రీజన్ ఏంటంటే రీసెర్చ్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా, ఒక ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ జర్మనీ ఒక ఇనిషియేటివ్ తీసుకుందండి, హౌ టు కనెక్ట్ అకాడమిక్ ఆర్గనైజేషన్ టు జర్మన్ అకాడమిక్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇండస్ట్రీస్ అని చెప్పి. నేను గత జస్ట్ 10 రోజుల కోసం వచ్చానండి. జయ చౌదరి గారి విజన్ ఎంత గ్లోబల్ గా ఉందంటే వై వీఆర్ హియర్ అనేది ఎగ్జాక్ట్లీ సింకింగ్ హియర్ అండి. సో శ్రీకాంత్ చౌదరి గారు, ప్రకాశం కాలేజ్ డైరెక్టర్, యాక్చువల్గా నాకు ఈ విషయం చెప్పినప్పుడు ఐఎమ్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ అండి. ఎందుకంటే ఏదైతే మేము మాట్లాడుతున్నామో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ జయ చౌదరి కానీ అదే విజన్తో ముందుకెళ్తున్నారు. సో ఇమీడియట్లీ నాకు ఏమనిపించింది అంటే వై డోంట్ వీ క్రియేట్ ఏ సమ్ కైండ్ ఆఫ్ ది గ్లోబల్ ఫేస్ టు దిస్ ప్రోగ్రామ్ అనిపించింది అండి, కాలేజ్ కనెక్ట్ అనేది. ఎందుకంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. అదే కాకుండా మేము ఇండో యూరో సింక్రనైజేషన్ సంస్థను కూడా స్థాపించింది. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి కాలేజెస్, స్టూడెంట్స్ అండ్ ఇండస్ట్రీస్ మనం మూడు భాగాలుగా తీసుకుంటే బేసికల్గా కాలేజెస్ కానీ మేము కానీ యాక్చువల్గా మన గవర్నమెంట్ కానీ వీఆర్ ది ఫెసిలిటేటర్స్.
At the end of the day, student is the boss and industry is the boss. These two people actually need to connect to provide innovative solutions. ఈ రోజుల్లో ఇండస్ట్రీకి తీసుకొని వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకునే లోపల కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది. బికాస్ ఎవ్రీబడి ఈజ్ రన్నింగ్ బిహైండ్ ది గ్లోబల్ కాంపిటెన్సీ. దీనివల్ల ఏమవుతుందంటే ఇట్లాంటి ఎక్స్పోజర్ యాక్టివిటీని మనం గనక కాలేజీలో ఉన్నప్పుడే ప్రొవైడ్ చేయగలిగితే స్టూడెంట్ అనేవాడు అక్కడే షైన్ అవుతారు. ఆ సొల్యూషన్స్ అనేది మనకి ఉపయోగపడుతుంది. జర్మనీలో ఉన్న సంస్థలుగా కాదండి, ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్ కూడా దే వాంట్ టు రీచ్ ది గ్లోబల్ కాంపిటెన్సీ. వి హావ్ క్వాలిటీ పీపుల్, వి హావ్ ఎక్సలెంట్ క్వాలిటీ పీపుల్, వి జస్ట్ నీడ్ టు గివ్ యాక్చువల్లీ బ్రింగ్ దెమ్ టు సమ్ కైండ్ ఆఫ్ ది గ్రూప్. సో ఇండో యూరో సింక్రనైజేషన్ సంస్థ ఇలాంటి ఆవశ్యకతని పరిగణించి 2 సంవత్సరాల క్రితమే ఆటో సోల్ అని ఒక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ యాక్టివిటీని స్టార్ట్ చేసిందండి. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక 468 స్టూడెంట్స్ ని 2 సంవత్సరాలుగా మేము జర్మనీకి ఇన్వైట్ చేసి వాళ్ళకి ఓన్లీ యూనివర్సిటీ ఎక్స్చేంజ్ కాకుండా యూనివర్సిటీలో ఎటువంటి నాలెడ్జ్ ని టీచ్ చేస్తున్నారు, ఇండస్ట్రీలో వారు ఎలా డెవలప్ చేస్తున్నారు, థియరీ టు ప్రాక్టికల్, అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్న సిఇఓస్ తో ఇంటరాక్ట్ అయ్యి ద నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకెళ్తున్నారు అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఓకే, సో రాజకీయ అవకాశంతో నేను మా సంస్థ నుంచి ఓకే ప్లీజ్ కంటిన్యూ. యా, ఈ అవకాశంతో మా సంస్థ నుంచి ఈ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా ఒక్కొక్క స్టూడెంట్ ఎక్కడైతే కాలేజ్ కనెక్ట్ చేస్తుందో వీఆర్ వెరీ హ్యాపీ టు ఇన్వైట్ దెమ్ టు పార్ట్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్ అండి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు స్పాన్సర్ దట్ క్యాండిడేట్ ఫ్రమ్ దిస్ పొజిషన్. దీస్ ఆర్ గోయింగ్ టు బి అ గ్లోబల్ ఫేస్ ఆఫ్ ఇండో యూరోపియన్ రిలేషన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ వాయిస్ అండి. సో మీరు కాలేజ్ కనెక్ట్ ద్వారా మేము వెళ్లే కళాశాల నుంచి ఒక్కొక్క లేదా ఇద్దరిద్దరి విద్యార్థులను జర్మనీకి తీసుకెళ్ళిపోతున్నారు. సో వీళ్ళకి జర్మనీలో ఎటువంటి ఎక్స్పోజర్ మీరు ఇవ్వబోతున్నారు? సో మేము దీన్ని ఎలా ఎలా చూస్తున్నామంటే అండి, జర్మనీ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ కాలేజ్ టు కాలేజ్ ఎక్స్పోజర్ మాత్రమే కాకుండా వీ వాంట్ టు హ్యావ్ 3 మాడ్యూల్స్ ఫర్ దట్ స్టూడెంట్ అండి. బికాస్ స్టూడెంట్ అనే వాడికి మనం ఎందుకంటే మనం ఎక్సలెంట్ రిజల్ట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఎక్స్పోజర్ తో పాటు ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యం వాళ్ళకి. అందుకని యాక్చువల్ గా వాళ్ళు ఉన్న షార్ట్ స్పాన్ లో వీఆర్ యాక్చువల్లీ డివైడింగ్ ఇన్ టు 3 పార్ట్స్ అండి. ఒకటేంటంటే ఇప్పుడు ఇండియన్ యూనివర్సిటీ ఇండియన్ కాలేజెస్ లో వాళ్ళ థియరీ క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, ఇక్కడ ప్రొఫెసర్స్ వాళ్ళకి ఎలా టీచ్ చేస్తున్నారు, జర్మనీలో లేకపోతే ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో అక్కడ ప్రొఫెసర్ స్టూడెంట్స్ ఎలా టీచ్ చేస్తున్నారు, దే నీడ్ టు అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ ది గ్లోబల్ లెర్నింగ్ ఎక్స్పర్ట్స్ అండి. సో ఒక మాడ్యూల్ వరకు లెర్నింగ్ ఎక్స్పర్ట్స్ నుంచి అట్ ది సేమ్ టైమ్ దే షుడ్ హ్యావ్ ఎ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఆన్ ది లైవ్ మిషనరీ, 1:1 స్కేల్ ఇండస్ట్రియల్ మిషనరీ. సో వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ దే. అండ్ థర్డ్ థింగ్ విల్ బి వాళ్ళ భవిష్యత్తుకి ముందు కెరీర్ కి జాబే కానివ్వండి, స్టార్టప్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఏమైనా ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే దానికి మేము సపోర్ట్ ఎలా చేయాలని కానీ 3 మాడ్యూల్స్ ని ఈ ఆటోసోల్ అనే ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఈ కాలేజ్ కనెక్ట్ ద్వారా మేము దానికి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఎన్ని రోజులు ఒక్కొక్క స్టూడెంట్ జర్మనీలో స్పెండ్ చేస్తారండి? సో ప్రజెంట్ మేము ఆలోచిస్తుంది ఏంటంటే 12 నుంచి 15 రోజులు స్టూడెంట్ జర్మనీలో స్పెండ్ చేస్తారండి. దీనిలో 3 to 4 డేస్ కి ఈచ్ మాడ్యూల్ కి మేము కేటాయిస్తామండి. వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ సెల్ఫ్ లెర్నింగ్ టైం ఉంటుందండి. వాళ్ళు ఖర్చు మొత్తం కూడా మీరే పేస్తారు? అవునండి, వాళ్ళు జర్మనీలో ఆ ఇండస్ట్రీస్ కానీ అక్కడ వాళ్ళ ట్రైనింగ్ కానీ అక్కడ వాళ్ళ ఉండడానికి కానీ మళ్ళీ అక్కడ వేరే ఏమైనా ట్రేడ్ ఫేస్ యాక్టివిటీస్ ట్రైనింగ్ కానీ మేమే భరిస్తామండి. ఎక్సలెంట్ రాజు గారు, చాలా వెరీ ఇన్నోవేటివ్ అండ్ జనరస్ ఆఫర్ దట్ యువర్ గివింగ్ ఫర్ ఆల్ ది కాలేజ్ కనెక్ట్ స్టూడెంట్స్. వీ షుడ్ రియల్లీ బి గ్రేట్ఫుల్ టు యూ. ప్లెజర్ అండి కమింగ్ ఫార్వర్డ్ విత్ సచ్ ఎ జనరస్ ఆఫర్. సో చౌదరి గారు, ఎటువంటి రాజు వాంట్స్ టు స్టార్ట్ దిస్ కాలేజ్ కనెక్ట్ ఇన్ జర్మనీ? ఓకే, దట్స్ మోర్ అబ్సల్యూట్లీ అప్రిషియేటెడ్. సో ఎంతమంది విద్యార్థులు మీరు తీసుకెళ్ళగలరు రాజు గారు? ఎనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ వి కనెక్ట్. నేను యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియలీ అడ్మైర్ విత్ దిస్ ఇనిషియేటివ్ అండి. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సీఎం గారు విజన్, జయ చౌదరి గారి విజన్ అండ్ వసంత్ గారు యువర్ సపోర్ట్ అండ్ TV5 సపోర్ట్. ఇక్కడ నేను అసలు ఎన్ని కాలేజ్ కండక్ట్ చేస్తారో అని అడగక ముందే జయ చౌదరి గారికి ఏం ప్రామిస్ చేశానంటే ఒక స్టూడెంట్ ఫ్రమ్ ఎవ్రీ ఈవెంట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అండి. ఇది మీరే అనౌన్స్ చేశారు వసంత్ గారు లాస్ట్ ఈవెంట్ లో. అంటే కనీసం ఇద్దరికైనా అవకాశం కల్పిస్తే జెండర్ బ్యాలెన్స్ ఉంటుంది.
ఓకే. సో ఇంకో చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత ఈ జర్మనీ తీసుకువెళ్లే కార్యక్రమం ఏంటి, అసలు కాలేజ్ కనెక్ట్ ద్వారా ఎంతమంది విద్యార్థులకు అవకాశం లభించబోతుంది, ఇంకా ఎటువంటి అడిషనల్ బెనిఫిట్స్ కాలేజెస్ కి రాబోతున్నాయి ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ద్వారా, ఈ అంశాలు చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. మార్కెట్స్ గురించి మాట్లాడుకునే ముందు మనం టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం సంబంధించిన చర్చ కొనసాగిస్తున్నాం. స్టూడియోలో జయ చౌదరి గారు, అలాగే మా అమరావతి స్టూడియోలో వంగపండు రాజ్ గారు, ఫౌండర్ సిఇఓ ఇండో యూరో సింక్రనైజేషన్ సెంటర్ ఉన్నారు. సో చౌదరి గారు, మనకు రకరకాల అవుట్కమ్స్ మనకి కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ద్వారా అందుతూ ఉన్నాయి. ఒకటి, రాజ్ గారు లాంటి వితరణ సీల్లో ముందుకు వచ్చి మేము మీ స్టూడెంట్స్ని, మీరు ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొనే పార్టిసిపెంట్స్ని, కొంతమందిని జర్నీ తీసుకెళ్తా ఉంటున్నారు. అండ్ రెండోది, ఎక్కడైతే కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం కండక్ట్ చేస్తున్నామో ఆ కాలేజీల్లో మనం జాబ్ ఫెయిర్ రేపు 27-28 తేదీల్లో ప్రొద్దుటూరు చైతన్య భారతిలో జాబ్ ఫెయిర్, ఫస్ట్ జాబ్ ఫెయిర్ మనం కండక్ట్ చేయబోతున్నాం ఫ్రమ్ కాలేజ్ కనెక్ట్ ప్లాట్ఫామ్. అంతకుముందు మీరు చాలా చేస్తున్నారు, బట్ వాటికి అదనంగా ఇది కూడా జత చేరుతుంది. సో ఇటువంటి అవుట్కమ్స్ ఇంకా ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ద్వారా? మన ప్రొద్దుటూరుకి జాకిర్ హుస్సేన్ అనేది ఒక ఎంటర్ప్రినర్ వచ్చారండి. ఆయన బాంబే నుంచి అదే పని కాలేజ్ కోసం ప్రొద్దుటూరు చిన్న గ్రామానికి రావడం జరిగింది. ఆయన అంటే వచ్చి జస్ట్ 2 వీక్స్ కూడా కాలేదు, ఆల్రెడీ 20+ ప్రోడక్ట్ ఐడియాస్ ఆయన ఐడెంటిఫై చేసి, ఈ ప్రోడక్ట్ ఐడియాస్ మన పిల్లలతో కాలేజ్ కనెక్ట్లో పార్టిసిపేట్ చేసిన మెంటీస్తో ఈ వాంట్స్ టు క్రియేట్ దట్ ఒక చిన్న వర్చువల్ కంపెనీస్ పెట్టి, ఒక సిఇఓ, ఒక సిఎఫ్ఓ, వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ సేల్స్, తర్వాత ఏ విధంగా అంటే వాళ్ళకు మొత్తం ఒక అవగాహన అంటూ వస్తుంది. కంపెనీ పెట్టాలంటే ఏమేమి ఉంటాయి, ఎట్లా చేస్తే ఎట్లా అందులో సాధక బాధకాలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆ ఎంటర్ప్రీనర్ మైండ్ సెట్ ఉంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. సో అది ఆ 20 ప్రోడక్ట్ ఐడియాస్లో మేబీ 1 or 2 సక్సెస్ అయినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఇలాంటి అవుట్కమ్స్ మనం వచ్చే, ఇది కాకోకుండా ఈ పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీస్ కూడా వాళ్ళు దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఐ థింక్ రాబో రోజుల్లో దీని అవుట్కమ్స్ అంటే ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం మనం ఏ విధంగా దీని సస్టైనబుల్ చేస్తున్నాము, దాన్ని బట్టి అవుట్కమ్ కూడా ఇంకా ఎక్కువ పోర్టల్ కూడా అందుబాటులో రాబోతుంది. కాలేజ్ కనెక్ట్ ఆ పోర్టల్ కూడా తయారవుతుంది, అది తయారు కాగానే మేబీ విల్ బి రిక్వెస్టింగ్ అవర్ ఆనరబుల్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారితో అది ఫార్మల్ గా లాంచ్ చెప్తాం. సో ఆ పోర్టల్ ద్వారా అటు మెంటర్స్ ని, మెంటీస్ ని సీమ్లెస్ కనెక్టివిటీని మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. అదే కాకుండా ఈ మెంటర్స్ మెంటర్స్ ఏం చేస్తున్నారు, ఏ ప్రాజెక్ట్స్ లో వర్కౌట్ చేస్తున్నారు, మిగతా మెంటర్స్ కూడా అది మోటివేషన్ అవుతుంది. సపోజ్ ఒక మెంటర్ ఫర్ సమ్ రీజన్స్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్, అరే మిగతా మెంటర్స్ ఇంత చేస్తున్నారు, నేను ఏం చేయటం లేదు అని ఒక భావన వచ్చేసి ఆయన కూడా యూ స్టార్ట్ ఎంగేజింగ్. మనం అవార్డ్స్ ఇవ్వబోతున్నాం డిసెంబర్ లో. That's going to be the biggest benefit for all the mentors, as a recognition of their efforts. కానీ నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఎవరు అవార్డ్స్ గురించి చూడలేండి, వాళ్ళు దే ఆర్ రియలీ ఫీలింగ్ ఇదేదో నేను కూడా ఒక జ్యోతిని వెలిగిస్తున్నాను, ఒక రూరల్ స్టూడెంట్ అల్వేస్ యుడ్ హావ్ బీన్ ఆన్ ది రోడ్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ ఉండే వాళ్ళని. అంటే మా స్లోగన్ కూడా ఏదండి, ట్రాన్స్ఫార్మ్ ఆర్డినరీ స్టూడెంట్స్ టు ఎక్స్ట్రాడినరీ గ్లోబల్ ప్రొఫెషనల్, దాట్ ఈస్ అవర్ స్లోగన్. అందుకని ఎక్కువ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ ని ఫస్ట్ చూస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రొద్దుటూరు వెళ్ళాం, కందుకూరు వెళ్ళాం, ఇలాంటి చిన్న చిన్న అనంతపురం ఇలాంటివన్నీ రూరల్ ప్లేస్, అక్కడికి అసలు కంపెనీస్ కూడా వెళ్ళేవాళ్ళు కాదు. అక్కడికి ఇంత ఇంత పెద్ద 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 కంపెనీస్ 10-15 మంది కంపెనీస్ తీసుకెళ్లడమే వాళ్ళకు పెద్ద ఇది. అది కాకుండా వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళతో వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ వీడియో కాన్ఫరెన్స్ తో కానీ మానిటర్ చేసి వాళ్ళని ఏ విధంగా చేయడం అనేది, ఇది చాలా నోబుల్ ప్రాజెక్ట్ అనేది. వాళ్ళంతా ఒక ఏదో యజ్ఞం, ఈ యజ్ఞంలో కూడా మేము కూడా ఒక సమేత కావాలా అనే దృక్పథంతో చాలా మంది మెంటర్స్ పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుని అందులో వీక్ డేస్ లో కూడా అనుకోకుండా వాళ్ళు బాంబే నుంచి, బెంగళూరు నుంచి ట్రావెల్ చేసి, డిఎక్సీ కంపెనీ, multi-billion-dollar కంపెనీ, వాళ్ళు 5 మంది టాప్ ఎగ్జిక్యూటివ్స్ కంపెనీ, తర్వాత ఇండియా హెడ్ మదనపల్లికి వచ్చేసారు వాళ్ళు. అదే విధంగా అనంతపూర్ కి హైదరాబాద్ నుంచి 3 గంటలకు అర్లీ మార్నింగ్ 3 గంటలకు లేచి మొత్తం వాళ్ళంతా రావడం జరిగింది. ఇట్లా స్పందనం అయితే చాలా ఉంది. ఎందుకంటే దే ఆర్ సీయింగ్ దట్ నేను కూడా ఏదో ఈ యజ్ఞంలో పార్టిసిపేట్ చేస్తున్నావు, ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్ ది పీపుల్ అనే భావనలో ఉన్నారు కాబట్టి నేను అనుకోవడం, ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ గుడ్ సక్సెస్ఫుల్ సస్టైనబుల్ మెంటర్ మెంటీ కనెక్ట్ విచ్ హెస్ నాట్ హ్యాపెండ్ ఎల్స్వేర్ ఇన్ ది గ్లోబ్. ఓకే. సో రాజ్ గారు, మీరు చూశారు ఒక కాలేజ్ కి మీరు ప్రత్యక్షంగా మీరు కూడా వచ్చారు, కందుకూరు ప్రకాశ్ ఇంజనీరింగ్ కాలేజ్ కి.
రాబోయే కాలేజెస్ లో కూడా మీ పార్టిసిపేషన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయాలి మేము? అన్ఫార్చునేట్లీ ఈ వీక్ నేను జర్మనీ వెళ్ళిపోతున్నానండి, బట్ ఖచ్చితంగా నేను నా కొలీగ్స్ కానీ నా కొలీగ్ కంపెనీస్ కానీ లేకపోతే ఎవరైనా జర్మనీ నుంచి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కానీ మీ డేట్స్ నేను కనుక్కొని ఖచ్చితంగా మా వైపు నుంచి పార్టిసిపేషన్ అనేది ఉంటుందండి. అట్ ది సేమ్ టైమ్ ఒకవేళ ఏమైనా ఒక చోట ఆపర్చునిటీ ఉండి మేము వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ కనెక్ట్ అవ్వగలిగితే, నేను మాత్రమే కాదండి మా జర్మనీ నుంచి మా ప్రొఫెసర్స్ ఎక్స్పర్ట్స్ కూడా కనెక్ట్ అవుతామండి. బికాజ్ ఎందుకంటే ఇట్లాంటి ప్లాట్ఫామ్ కంప్లీట్లీ యూనిక్ అండి వరల్డ్ వైడ్ గా. ఇప్పుడు యాక్చువల్గా మనం చేస్తున్నాం అనే కాదు, వి ఆల్సో రిక్వైర్డ్ ఫ్రమ్ దేర్. సో ఒక ఇండస్ట్రీ సైడ్ నుంచి మేము కూడా ఏంటంటే ఇప్పుడు రూరల్ ప్లేస్ లో మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే వీఆర్ యాక్చువల్లీ యూనో స్పీక్ విత్ ఫ్రెష్ మైండ్స్. మనం కనుక ప్రాపర్ గా దాన్ని గైడ్ చేయగలిగితే, మనం కనుక ప్రాపర్ గా తీసుకెళ్ళగలిగితే, వీ కెన్ రియల్లీ బ్రింగ్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అండ్ వీ కెన్ రియల్లీ బ్రింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ వాట్ ఇండస్ట్రీ ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. రైట్, సో we look forward to your continuous support to TV5 college connect. Raj garu, thank you very much. Mee lanti marinta mandi corporates munduku vachi itwanti offers kanaka ma students ki ivagalite definitely it will be a big boost to the morale of our students and also enhances the career opportunities for the students. Thank you very much Raj garu, thank you Chaudhary garu. Mana karyakram our president marinta marini kala college ku velabothundi vache varamlo లైన్ అప్ అయి ఉన్నాయి భీమవరం ఎస్ఆర్కేఆర్, అలాగే కాకినాడ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఏలూరు సిఆర్ఆర్ కాలేజ్. ఈ కళాశాలలో కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం నెక్స్ట్ వీక్ జరగబోతుంది. సో ఇది ఫ్రైడేకి ఏదో మారుతుంది మీ, అలాగే మన టెలికాస్ట్ టైం కూడా మనం ఫ్రైడే రోజుకి సాటర్డే కొంతమంది చూడటానికి కుదరట్లేదు వీకెండ్ కాబట్టి అన్న అంశాన్ని మా దృష్టి తీసుకురావడంతో ఫ్రైడే ఇక నుంచి TV5 కాలేజ్ కనెక్ట్ TV5లో ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారం అవుతుంది. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ తప్పనిసరిగా వాచ్ చేయండి. చాలా చాలా చక్కటి కార్యక్రమం, విజ్ఞానాత్మక కార్యక్రమం ఇది. ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు మనం ఎప్పుడు చూడలేదు మీడియా హిస్టరీలోనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్.